ఫ్రెండ్స్ బుజ్జండి మనం సో ఫోటోషాప్ నెక్స్ట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. సో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు ఈ నెంబర్ కాల్ చేయండి. తర్వాత మీ ముందు ముందు ఏంటంటే ఇక్కడ ఉన్న సో వాటి మీద ట్యూటోరియల్స్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ మీద క్రియేట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఎంఎస్ ఆఫీస్ మీద కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డిటిపిలో ఫోటోషాప్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే సో చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం ఫోటోషాప్లో వచ్చేసి ఏం నేర్చుకున్నామంటే ఇక్కడున్న రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ని యూజ్ చేసి బార్డర్ సెట్ చేయడం ఎలాగనే చూద్దాం. ఇప్పుడు నాకు ఒక బార్డర్ కావాలి రెక్టాంగులర్ మార్కెట్ టూల్ వాడడం. ఈ ఏరియాకి బార్డర్ కావాలంటే చూడండి, ఎడిట్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏదో మామూలుగా 1 పిక్సెల్ ఉంటుంది, డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రోక్ అప్లై చేయాలంటే మనం ఇక్కడ నేను సో 1 పిక్సెల్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ లొకేషన్ ఉంటుంది ఇన్సైడ్, ఓకే అంటే చూడండి లోపల మాత్రం ఇలాంటి చిన్న బార్డర్ వచ్చేస్తుంది. అవునా చూడండి, ఇప్పుడు ఎడి స్ట్రోక్ పిక్సెల్స్ కొంచెం పెంచాం, ఒక 5 పిక్సెల్స్ పెట్టాను. కలర్ బ్లాక్ కాకుండా ఏదో ఒక కలర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్సైడ్ లొకేషన్ తీసుకున్నట్టయితే లోపల వైపు మాత్రం చూడండి ఇలా వచ్చేస్తుంది బార్డర్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసిన ఎడిట్ స్ట్రో కొంచెం పిక్సెల్స్, 10 పిక్సెల్స్ పెట్టున్నా, కలర్ బ్లూ తీసుకున్నా. ఇక్కడ సెంటర్ అంటే చూడండి, ఓకే అని కానీ సెంటర్లో మాత్రం వచ్చేస్తుంది ఇలా సెలెక్షన్ ఇది. అదే ఒకవేళ మనం ఎడిట్ స్ట్రో అవుట్ సైడ్ అన్నాం అనుకోండి, బయట వైపు వచ్చేస్తుంది ఇలా. ఇట్లా అట్ ఏ టైమ్ ఒక ఏరియాకి మీరు సెంటర్ తీసుకోండి, ఇప్పుడు సెంటర్ కలర్ వేరే మార్చుకోండి, ఓకేనండి సెంటర్లో కలర్ వచ్చింది కదా. తర్వాత ఎడిట్ స్ట్రోక్ ఇన్సైడ్ తీసుకోండి, 10 పిక్సెల్స్ తీసుకోండి. ఇప్పుడు 10 పిక్సెల్స్ కాకుండా ఒక 6 పిక్సెల్స్ పెడతాం, దీనికి ఒక కలర్ మార్చుకోండి, ఓకేనండి. ఇప్పుడు డిసెలెక్ట్ చేస్తే 3 కలర్స్ అంటే ఇన్సైడ్, సెంటర్, అవుట్ సైడ్. ఇట్లాంటి బార్డర్స్ మనం పర్టికులర్ సెలెక్షన్ ఏరియాకి లేదంటే ఒక పర్టికులర్ ఇమేజెస్కి మనం బార్డర్స్ పెట్టుకోవడానికే స్ట్రోక్ అనే ఆప్షన్ వాడతామండి. ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడున్న ఇమేజెస్ చూడండి కదా. సో ఇక్కడున్న ఇమేజ్కి ఇప్పుడు బార్డర్ రావాలంటే మనం ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ వీల్ తీసుకున్నాం, ఈ ఏరియా అంతటిని సెలెక్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఎడిట్లోకి వెళ్తున్నాం, స్ట్రోక్ పిక్సెల్స్ కొంచెం పెంచుదాం, ఒక 20 పిక్సెల్స్ డిపెండ్ అపాన్ ఇమేజ్ని బట్టి మీరు పిక్సెల్స్ పెంచుకోండి. ఇన్సైడ్ అంటే లోపలికి వస్తుంది చూడండి, ఇక్కడ ఇంత వచ్చింది కదా బార్డర్. ఒకవేళ మనం తగ్గించేస్తే చూడండి 20 పిక్సెల్స్ కాకపోతే మనకి ఎంత, ఒక 10 పిక్సెల్స్ పెట్టుకున్నాం ఇన్సైడ్ అని చూడండి ఇంత వచ్చేస్తుంది. అదే ఇప్పుడు సేమ్ 10 పిక్సెల్స్తో మనం స్ట్రో సెంటర్లో వేరే కలర్, ఓకే అన్నాం కదా చూడండి సెంటర్లో కలర్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ 10 పిక్సెల్స్తో ఎడిట్ స్ట్రో అవుట్ సైడ్, దీనికి ఒక కలర్ పెట్టుకున్నాం బ్లూ కలర్, ఓకే అన్నాం చూడండి. డీసెలెక్ట్ చేస్తే చూడండి, అంటే అవుట్ సైడ్ కాబట్టి డీసెలెక్ట్ అంటే ఐ మీన్ బార్డర్ బ్లూ కలర్ బయట సైడ్ వచ్చింది, సెంటర్లో వచ్చేసి ఈ కలర్, ఇన్సైడ్ ఈ కలర్. ఇట్లాంటి బార్డర్స్ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడున్న ఫైల్ కూడా అంతే సేమ్. సో మనం ఏం చేయగలుగుతాం, బార్డర్ చుట్టూ బార్డర్ కావాలనుకుంటే రెక్టాంగులర్ మార్కెట్ వీల్ ఉపయోగించి చూడండి మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తాం. ఎడిట్లో స్ట్రోక్ ఏ కలర్ కావాలో కలర్ చూడండి బార్డర్. ఇట్లా అవుట్ సైడ్ ఇచ్చాం కాబట్టి బయట కనిపించదు. ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ మనకు ఇన్సైడ్ కావాలి, ఓకే అన్నట్లయితే చూపించాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రోక్ మోడ్స్ కూడా ఉన్నాయి. డిజాల్వ్ టైప్ అన్నారనుకోండి, అంటే మామూలుగా ఎలా వస్తుందంటే డిజాల్వ్ టైప్ చుక్కలు 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 వస్తుంది అన్నమాట. ఓకే అది కొన్నింటికి ఇమేజెస్కి ఎఫెక్టివ్గా ఉండదు. అట్లా మోడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ డార్కెన్ టైప్ కావాలా, మల్టీప్లై కావాలా, ఓవర్లే టైప్ కావాలనుకుంటే ఓవర్లే టైప్ వచ్చేస్తుంది చూడండి ఇలాగా, అంటే ఈ విధంగా వచ్చేస్తుంది.
సో ఇట్లా బార్డర్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఏ టైప్ ఆఫ్ బార్డర్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ బార్డర్స్ పెట్టుకోవచ్చు. ఓవర్లే, సాఫ్ట్ లెంత్, లీనియర్ బర్న్, డిఫరెన్స్, ఎక్స్క్లూషన్. ఓకే, డిఫరెన్స్ అంటే దానికి ఆపోజిట్ కలర్లో వచ్చేస్తుంది, ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది డిఫరెన్స్ డిఫరెన్స్ కలర్లో. అట్లా బార్డర్స్ పెట్టుకోవచ్చండి ఏవి కావాలనుకుంటే అవి త్రూ స్ట్రోక్ ద్వారా. నెక్స్ట్ ఒపాసిటీ వచ్చేసి ఆ బార్డర్ 100% వద్దు, జస్ట్ ఒక 40% రావాలనుకోండి, బయటికి 40% వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ చూద్దాం. సో నేను సెలెక్ట్ చేస్తున్నాము ఎడిట్ స్ట్రో ఇక్కడ. సో మామూలు నార్మల్ మోడ్ తీసుకున్నాను. మామూలు ఇంతకుముందు 100% ఉన్నప్పుడు ఎలా వచ్చేది, ఇట్లా వచ్చేది కదా, అంటే ఇలా థిక్గా. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్ట్రోక్లో ఇక్కడ ఒక 40% తీసుకున్నాం, ఒపాసిటీ లైట్గా వచ్చేస్తుంది, ఈ విధంగా వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, సో మనం చూసినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. అట్లా మనం స్ట్రోక్ అనేది అప్లై చేసుకో, బార్డర్ అప్లై చేసుకోవచ్చు త్రూ స్ట్రోక్ ద్వారా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఏంటి, ఎలిప్టికల్ మార్క్విటూల్ కూడా అంతే. ఏదైనా ఏరియాకి మనం బార్డర్ కావాలనుకుంటే స్ట్రోక్, మీకు నచ్చిన పిక్సెల్స్ కలర్స్ తీసుకోండి. ఓకేనండి, అది ఇన్సైడా అవుట్ సైడా దాన్ని బట్టి చూడండి బార్డర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. ఓకే, ఇప్పుడు అదే మనం ఆ ఏరియాని తీసుకొని జస్ట్ ఇలా చూడండి సెలెక్ట్ చేసి ఎడిట్ స్ట్రోక్ ఇక్కడ 40% ఒపాసిటీతో తీసుకున్నాం చూడండి. ఈ విధంగా మనం డైరెక్ట్గా ఒక స్ట్రోక్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడున్న ఇమేజ్ లేదంటే ఇక్కడున్న ఇమేజ్కి ఇట్లా హారిజంటల్గా ఇలా వర్టికల్గా బార్డర్ రావాలి, అంటే రో వైజ్ కాలమ్ వైజ్. ఇప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఈ టూల్స్లో 3 టూల్, సింగిల్ రో మార్క్వీ టూల్, సింగిల్ కాలమ్ మార్క్వీ టూల్ ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడతాయంటే చూడండి, ఈ సింగిల్ రో మార్క్వీ టూల్ తీసుకున్నాం. మామూలుగా ఇలా వర్టికల్గా చూడండి మనం సెలెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి క్లిక్ చేశాను, ఇదేమైంది చూడండి, ఒకసారి ఇంతకుముందు వర్టికల్ అన్నాం, హారిజంటల్ కదా, హారిజంటల్ ఇక్కడ రో వైజ్ కాబట్టి హారిజంటల్ చూడండి. సింగిల్ రో మార్క్వీ టూల్ తీసుకున్నాం, హారిజంటల్గా వచ్చింది. సేమ్ ఇక్కడ యాక్టివ్ సెలెక్షన్ తీసుకుంటే ఈ సెలెక్షన్తో పాటు ఇంకొక సెలెక్షన్ వస్తుంది ఇలా చూడండి. ఒక్కొక్కసారి కనిపించలేదు అనుకోండి, సెలెక్షన్ వదిలేయండి, అక్కడ యాడ్ అయి ఉంటుంది, మనం బాధపడాల్సిన అవసరం. ఇప్పుడు దీనికి మనం ఏం చేయొచ్చు, ఎడిట్ స్ట్రోక్, స్ట్రోక్ కలర్ ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చిన కలర్. ఓకే, ఇక్కడ 100% తీసుకున్నాం, అది ఇన్సైడ్ ఉండాలా సెంటర్లో, సెంటర్లోనే ఉండాలి కాబట్టి ఓకే. సో ఇట్లా స్ట్రోక్ వచ్చేస్తుంది. మరి వర్టికల్గా రావాలంటే సింగిల్ కాలమ్ మార్క్వీ టూల్ తీసుకోండి, ఇక్కడ యాక్టివ్ సెలెక్షన్ తీసుకోండి, క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ మీరు డైరెక్ట్గా ఏ కలర్ కావాలో కలర్ తీసుకున్నట్టయితే చూడండి. ఈ విధంగా మనం స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు ఈ 2 టూల్స్, సింగిల్ రో మార్క్వీ టూల్, సింగిల్ కాలమ్ మార్క్వీ టూల్ ఉపయోగించి అట్లా. సో ఏదైనా ఒక ఇమేజ్కి, ఓకే మన దగ్గర ఉన్న ఇమేజెస్ ఏదైనా ఉంటే చూడు, ఓపెన్ చేద్దాం చూడండి, ఇదే ఉంది ఇమేజ్ కదా. ఈ ఇమేజ్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సింగిల్ రో మార్క్వీ టూల్ ఉపయోగించి చూడండి, జస్ట్ మనం ఇలా డ్రా చేస్తే రాదు, ఓకే మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఇలా, ఓకే ఇక్కడ ఇలా నేను ఇప్పుడు. సో ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్, దీనికి ఆపోజిట్ కలర్ డ్రెస్కి ఓకే చేసాం సెంటర్లో చూడండి. ఇప్పుడు ఎరేజర్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ పార్ట్ అంతా ఇలా ఎరేజ్ చేయొచ్చు అన్నట్టు. డ్రెస్ సైజ్ తగ్గించేసుకొని ఇప్పుడు ఎరేజర్ ఎట్లా యూజ్ చేయాలని చూపిస్తాం. మీకు బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నామండి. అలా నీట్గా అంటే ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్కి చూడండి ఈ విధంగా మనం స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో స్ట్రోక్ అప్లై చేసుకోవడానికి టూల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే.
ओके सो इप्पुडु मीकु ई टूल्स अनेदि एंटनेदि मीकु अर्थमैपोयिंदि कदा सो तर्वात मनकु एडिट मेनूलो फिल स्ट्रोक द्वारा अंटे स्ट्रोक द्वारा बॉर्डर्स चेसुकोवच्चु नेक्स्ट फिल द्वारा इक्कड़ उन्न सेलेक्शन एरियाकि एदैना कलर्स नि फिल चेसुकोवच्चु अनेदि मीकु चेप्पा ओके नेक्स्ट वच्चेसि ఆల్రెడీ చెప్పినా ఇది ఒక ఫైల్ ఇప్పుడు ఇన్ని ఫైల్స్ ఓపెన్లో ఉన్నాయి మరి ఇవన్నీ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయండి చూడండి ఇవన్నీ ఓపెన్ అవుతాయి మళ్ళీ రివర్స్ రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ రివర్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న కొత్త ఫైల్కి ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి సేమ్ ఇమేజ్ని ఈ ఫైల్ని డ్రాగ్ చేయాలన్నప్పుడు మూడు టూల్ ఉపయోగపడుతుంది మూడు టూల్ షార్ట్కట్కి ఏంటి వి మూడు టూల్ తీసుకోండి ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేస్తే చూడండి ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట ఓకే సో ఈ మూడు టూల్ తీసుకోవడం ఇలా డ్రా చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ మూడు టూల్ ఉపయోగించి మనం సో ఇప్పుడు ఇమేజ్ కూడా రావాలనుకోండి ఇమేజ్ని ఇలా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ టూల్స్కి మనం ఏంటి సైజ్ ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నామండి ఓకే సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్